హలో ఎవరివాన్ ఈరోజు వీడియోలో మీకు నేను ఒక కొత్త రెసిపీ చేసి చూపించబోతున్నాను సపోజ్ ఇంట్లో అన్నం మిగిలిపోయింది అనుకోండి ఒక్కసారి ఇలా చేసి చూడండి ఇంట్లో వాళ్ళు అడిగడిగి తింటారండి సో వీడియోలోకి వెళ్ళి చూద్దామా ఈ కొత్త రెసిపీ ఎలా తయారు చేసుకోలో పదండి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పుతో ఉల్లిపాయలు వేసుకోవాలి ఇలా సన్నంగా పొడువుగా కట్ చేసుకొని వేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోకండి ఇలా సన్నంగానే కట్ చేసుకోవాలి అలాగే ఒక వన్ టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసిన వల్ల ఈ ఉల్లిపాయల నుంచి వాటర్ రిలీజ్ అవుతుంది ఆ వాటర్ వల్ల మనం పిండి వేసినప్పుడు ఇంకా వాటర్ ఏమి యాడ్ చేయకుండానే చక్కగా కలుపుకోవచ్చు అనమాట ఉప్పు వేసాక ఒకసారి బాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి ఇలా గట్టిగా పిండితే వాటర్ ఎలా రిలీజ్ అవుతుందో చూస్తున్నారు కదా సో ఇలా అనమాట సో ఇప్పుడు ఈ ఉల్లిపాయలన్నీ సైడ్కి పెట్టుకోండి అలాగే ఏ కప్పుతో మీరు ఉల్లిపాయలు తీసుకున్నారో అదే కప్పుతో అన్నం తీసుకోవాలి ఇక్కడ మీరు కావాలంటే బాస్మతి రైస్ కూడా యూస్ చేసుకోవచ్చండి అలాగే ఒక రెండు ఆలుని అంటే మీడియం సైజ్ ఆలుని ఇలా తొక్కు తీసుకొని నీటిలో ఉంచుకోండి నీట్లో ఉంచుకున్నారనుకోండి నల్లబడుకుంటూ ఉంటుంది అనమాట ఇప్పుడు ఒక గ్రేటర్ తీసుకొని పెద్ద కన్నాలు ఉంటే చూసారా దాంతో మీరు గ్రేట్ చేసుకోవాలి చిన్న కన్నాలతో కాదు పెద్ద కణాలతో అయితే ఈ ఆలు అనేది కొంచెం పెద్దగా వస్తాయి అనమాట సో చూస్తున్నారు కదా వీడియోలో ఇలా నీటిలోనే ఉంచుకోండి రప్తే నల్లబడిపోతాయి ఇప్పుడు ఇది పక్కన పెట్టి పెట్టేసుకోండి ఇప్పుడు ఈ అన్నం ఇంకా ఉల్లిపాయల్ని ఒక్కసారి గట్టిగా ప్రెస్ చేస్తూ ఇదంతా బాగా కలిసినట్టు చక్కగా కలుపుకోవాలి మరీ గట్టిగా ప్రెస్ చేయకండి అంటే పేస్ట్ లాగా అయిపోయినట్టు కొంచెం గట్టిగా ప్రెస్ చేయాలి అంటే రైస్ లా కానీ కొంచెం ముద్దగా అవ్వాలి అంతే సో ఇప్పుడు తగినంత కారము కొంచెం పసుపు ఇక్కడ మనం ఉప్పు వేయట్లేదండి ఎందుకంటే ఆల్రెడీ మనం ఆనియన్స్లో ఉప్పు వేసాం కదా సో ఇంకా మీరు వేయక్కర్లేదు అనమాట అలాగే ఒక వన్ టీ స్పూన్ మిరియాల పౌడర్ వేసుకోవాలి మిరియాలని నేను ఇలా కొంచెం దంచుకొని వేసుకున్నాను పౌడర్ వేసుకోలేదు అలాగే ఒక వన్ టీ స్పూన్ ధనియాల పౌడరు ఒక వన్ టీ స్పూన్ జీలకర్ర తర్వాత పావు టీ స్పూన్ అంతా ఇంగువ వేసుకోవాలి ఇంగువ అనుకోండి చాలా రుచిగా ఉంటుంది అండ్ హెల్త్ కూడా మంచిది ఇప్పుడు ఒక వన్ టీ స్పూన్ వామ్ తీసుకొని ఇలా క్రష్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక రెండు పచ్చిమిరపకాయలు కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి మీరు కొంచెం కారం ఎక్కువ ఇష్టపడితే ఇంకొక పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోండి తర్వాత కొంచెం కొత్తిమీర కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి కొత్తిమీర కావాలంటే మీరు ఎక్కువ కూడా వేసుకోవచ్చండి ఇప్పుడు ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలిసినట్టు చక్కగా కలిపిసుకోవాలి సో ఈ ఉల్లిపాయల్లోనే వాటర్ ఉంది కాబట్టి చూస్తున్నారు కదా ఇది కొంచెం ముద్దగానే మీకు ఉంది ఇప్పుడు శనగపిండి కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోవాలి ముందు ఈ మసాలాలు వేసుకొని కలుపుకున్న తర్వాతే మీరు శనగపిండి వేసుకోవాలి ముందే శనగపిండి వేసుకోకండి ఇక్కడ నేను ఒక హాఫ్ కప్పు వరకు శనగపిండి యూజ్ చేశాను మీరు కన్సిస్టెన్సీ చూడండి దాన్ని బట్టి మీరు కావాలంటే పిండి ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు సో ఇంతే వేసుకోవాలని ఏమీ లేదండి కొంచెం ముద్ద తీసుకొని ఇలా ఉండలాగా అనుకోండి ఇంకా మీరు పిండి వేసుకోకర్లేదు అనమాట అండ్ ఈ పిండి నుంచి చిన్న చిన్న ముద్దలు తీసుకొని మసాలా వడ అలా రెడీగా పెట్టుకోవాలి మీరు మసాలా వడ ఏ థిక్నెస్లో చేస్తారో అలా చేసుకుంటే సరిపోతుంది అనమాట సో ఇప్పుడు కడాయి తీసుకొని అందులోని ఆయిల్ వేసుకొని ఆయిల్ని బాగా హీట్ చేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఈ ఒక్కొక్కటిలా వేసేసుకోవాలి చూస్తున్నారు కదా వీడియోలో మీరు నేను చిన్న చిన్న వడల్లా చేసుకున్నాను మీరు కావాలంటే కొంచెం పెద్ద సైజు కూడా చేసుకోవచ్చు బట్ మరీ థిక్గా చేసుకోకండి నార్మల్గా మసాలా వడ ఎలా చేసుకుంటామో అలా చేసుకుంటే సరిపోతుంది అండ్ వేసిన వెంటనే మీరు గరిటి పెట్టి ఇటు అటు టర్న్ చేయకండి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇటు అటు టర్న్ చేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి అలాగే పైలేరు మీకు క్రిస్పీగా కనిపించాలన్నమాట అప్పటి వరకు మీరు ఫ్రై చేసుకోవాలి ఇందులో మనం ఉల్లిపాయలు అన్నము ఇంకా శనగపిండి వేసుకున్నాం కదా ఇది ఒక ఆనియన్ బజ్జీలాగా కూడా ఉంటుందన్నమాట చాలా చాలా రుచిగా ఉంటుంది సో ఇలా గోల్డెన్ కలర్లో ఫ్రై అయిన తర్వాత ఒక గడ్డి తీసుకొని అందులో ఇదంతా వేసుకొని ఒక్క సెకండ్ అలా కడాయి పైన పెట్టుకోండి ఎక్స్ట్రా ఆయిల్ అంతా పోతుంది ఇప్పుడు ఇది తీసుకొని ఒక టిష్యూ పేపర్ మీద వేసేసుకోండి అంతేనండి రెడీ అయిపోయింది న్యూ రెసిపీ చూసారు కదా చాలా ఈజీగా ఉంది సపోజ్ అన్నం కొంచెం మిగిలిపోయింది అనుకోండి ఇలా చేసుకోండి ఈవినింగ్కి మంచి స్నాక్ అయిపోతుంది చాలా క్రిస్పీగా చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇంట్లో వాళ్ళు మీకు మళ్ళీ మళ్ళీ చేయమంటారండి అండ్ ఇది టమాటో సాస్లో టిప్ చేసుకుని తింటే చాలా బాగుంటుంది సో ట్రై చేస్తారు కదా ట్రై చేశాక నచ్చిందో లేదో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ కృతికా వంటల ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మన నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఇంకొక మంచి రెసిపీతో బాయ్ బాయ్